ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ మరోసారి తన సత్తా చూపించుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీ గల్లీల్లో కమలం పువ్వులను మొత్తం చీపురు పెట్టి ఊడ్చి పారేశారు అనేది ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. ఆ గెలుపు అంటే ఒక రకంగా హ్యాట్రిక్ సాధించారు కేజ్రీవాల్ గారు. ఇది ఎలా సాధ్యమైంది, అది అంటే ఇంతటి ఘన విజయం కేజ్రీవాల్కి ఎలా సొంతమైంది? ఒక రాజధాని, అది కూడా ఒక దేశ రాజధానిలో ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీ పాగా వేయాలని చూస్తున్న టైంలో అది భారతీయ జనతా పార్టీకి సాధ్యం కావట్లేదు కాంగ్రెస్ తప్పుకున్న తర్వాత నుంచి. కానీ ఆప్ మాత్రం, ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం తన మార్కును వేసుకుంటూ పోతూ తన సత్తా ఏంటో నిరూపించుకుంటుంది. ఇది మూడోసారి వరుసగా కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా విజయం సాధించడం. ఓకే, వాళ్ళకి ఎందుకు అసలు ఎందుకు ఓటమి పాలయ్యారు అనేది పక్కన పెడితే గనక, కేజ్రీవాల్ గెలుపుకి కారణం ఏంటి, ప్రజలు ఎందుకు మళ్ళీ మళ్ళీ కేజ్రీవాల్కి ఆ ముఖ్యమంత్రి పీఠం కట్టబెడుతున్నారు అనే దానికి ఒకసారి చాలా రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. వాస్తవానికి ఎన్నికల్లో ఎలాంటి మెజార్టీ వస్తుందనే దాని మీద ముందు ఎగ్జిట్ పోల్స్ చెప్పిన ఏవైతే ఉన్నాయో, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దాదాపు ఖాయమైపోయినాయి, ఖరారైపోయినాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పెద్దగా తప్పు పట్టలేదు, అంటే ఏదో చిన్న చిన్న సీట్ల విషయంలో ఒకటి రెండు స్థానాల్లో కొన్ని తప్ప అందరూ కూడా ఆపే విజయం అని చెప్పేశారు కాబట్టి అదే జరిగింది. అయితే కేజ్రీవాల్ విజయం వెనక మోడీని కాదని జనాలు కేజ్రీవాల్కి పట్టం కట్టడం వెనక చాలా కారణాలు కనిపిస్తున్నాయి. అవేంటి అంటే ప్రధానంగా అభివృద్ధి అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి చాలా చక్కటి బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన పరిపాలన సాగించడం. అదే సమయంలో కేజ్రీవాల్ని కేంద్ర ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టిందో ప్రజలు చూశారు, ప్రజలకు తెలిసేలాగా ఆమ్ ఆద్మీ పార్టీ చేయడం కూడా ఆ సందర్భంలో అది ప్లస్ పాయింట్ కలిసి వచ్చింది. అది ఇంకా జనాలు మర్చిపోలేదు ఇప్పటివరకు కూడా. అంటే కేజ్రీవాల్ సీఎం కాకముందు ఢిల్లీలో ఉన్న ప్రధాన సమస్య ఏంటి అంటే మంచినీటి సమస్య, తాగునీటి సమస్య. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో కేజ్రీవాల్ చూసుకొని ఫస్ట్ దాని మీదే దృష్టి సారించారు. ఆ మంచినీటి సమస్యను తీర్చేశారు ఇమీడియట్గా. ఆ మంచినీటి ఒక రకంగా ఢిల్లీ జనాలకు కేజ్రీవాల్ సీఎం అవ్వకముందు మంచినీళ్ళు అందడం అనేది చాలా దైవాధీనంగా ఉండేది. అసలు ఎప్పుడు వస్తుందో, వాటర్ ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి. అధికారంలోకి రాగానే కేజ్రీవాల్ ముందు దృష్టి పెట్టిన సమస్య మంచినీటి సమస్య, తాగునీటి సమస్య. అది క్లియర్ అయిపోయింది. దీంతో ఇప్పుడు మంచినీటి సరఫరా చేస్తున్నారు ఢిల్లీకి, ఎలాంటి ఇబ్బందులు లేదు, జనాలు అక్కడే సగం ఫిదా అయిపోయారు కేజ్రీవాల్ పరిపాలనకు. అలాగే మధ్య అలాగే దిగువ తరగతితో పాటు పేదలకు కూడా నాణ్యమైన వైద్య సౌకర్యాలు కల్పించారు. మురికివాడల్లో పేద పిల్లలు చదువుకోవడానికి మంచి స్కూల్ ఏర్పాటు చేశారు, పేదలకు ఉచిత విద్యను అందించారు. అదే టైంలో అర్హులైన పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 200 యూనిట్ల విద్యుత్ వరకు ఉచితంగా అందజేశారు. ఇంకా వాళ్ళకి 200 యూనిట్ల లోపు ఉంటే గనక కాల్చుకుంటే వాళ్ళు బిల్లు కట్టాల్సిన అవసరం లేదన్నమాట, కంప్లీట్ ఫ్రీ విద్యుత్. అదే సమయంలో మహిళలకు ప్రత్యేకంగా బస్సులను కూడా ఏర్పాటు చేసి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఎక్కువ మహిళలకు అక్కడ ఆకట్టుకున్నారు బాగా మహిళలందరికీ కేజ్రీవాల్. అదే టైంలో కేజ్రీవాల్ మీద ప్రధానంగా మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఉండడం కూడా ఆప్ హ్యాట్రిక్ విజయానికి కారణమని చెప్పొచ్చు. ఎలాంటి అవినీతి మరక అనేది కేజ్రీవాల్ గారి మీద లేదు. అందుకే ఆ మధ్యన ఆయన రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో తిరిగినా మళ్ళీ ఆయనే గెలుపు సాధించడం, మళ్ళీ ఇప్పుడు గెలుపు సాధించడం. ఓవరాల్గా ఒక రాజకీయ నాయకుడు ఇంత మిస్టర్ క్లీన్గా మిస్టర్ పర్ఫెక్ట్గా ఉంటే ఒక హ్యాట్రిక్కే కాదు, ఎన్ని హ్యాట్రిక్లు అయినా సాధించవచ్చు అని చెప్పడానికి ఢిల్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.